మిత్రులారా, అందరికీ నమస్కారం. ఇక్కడ నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతం అంటే గుర్తొచ్చింది, మనిషికి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అంటే చిన్న కథ చెబుతాను. ఓసారి శంకరయ్య తన భార్య పెట్టే ఇబ్బందులు పడలేక, ఏమే నేను సన్యాసంలో కలిసిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అందుకు ఆ భార్య, వెళ్ళండి వెళ్ళండి, అయినా దారిలో ఏం తింటారో ఏమిటో, నేను నీకు మంచి భోజనం క్యారీ రెడీ చేయిస్తాను, తీసుకుని వెళ్ళండి అని అంటుంది శంకరయ్య భార్య సుమతి. దానికి శంకరయ్య, అమ్మయ్యా అనుకున్నాడు. భార్య సుమతి భర్త శంకరయ్యకు క్యారీ అందించింది. శంకరయ్య ఇంటి నుంచి బయలుదేరాడు సన్యాసంలో కలిసిపోవడానికి. 10 కిలోమీటర్లు నడిచాడో లేదో ఆకలయింది. భార్య వండిన క్యారీ గుర్తొచ్చింది, తిందామని తీశాడు. ఒక్కసారిగా శంకరయ్య ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆశగా తిందామని ఆ క్యారీలో చూస్తే ఆ క్యారీ నిండా ఇసుక పోసి ఉంది. కోపంతో ఊగిపోయి శంకరయ్య తిరిగి భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏంటే నువ్వు చేసిన పని, మంచి భోజనం అని చెప్పి నాకు క్యారీలో ఇసుక పోసిస్తావా అని భార్యను నానా మాటలు అంటుంటే భార్య సుమతి కల్పించుకొని, చూడండి సన్యాసి కావాల్సింది సహనం, ఓర్పు. నీకు ఆ రెండూ లేవు. ఎప్పుడు నువ్వు ఆ క్యారీలో ఇసుక చూసావో అప్పుడే వెంటనే నువ్వు అక్కడ ఆ క్యారీని పడేసి నీవు నీ సన్యాస మార్గం అన్వేషించుకుంటూ వెళ్ళిపోయి ఉండాలి. అలా కాకుండా తిరిగి వచ్చి నాతో తగువ పెట్టుకుంటున్నావు చూడు, నువ్వు సన్యాసి అవుతావా అని చివాట్లు పెట్టింది భార్య. చేసేదేమి లేక శంకరయ్య ఎప్పట్లాగే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సన్యాసి కావాల్సింది సహనం, ఓర్పు. అప్పుడే ఇలా ప్రశాంతంగా ఉండగలం. మళ్ళీ కలుద్దాం ఇంకో కథతో.